జీవితంలో అనుకోకుండా కొందరిని కలుస్తూ ఉంటాం. అప్పుడు మనకు తెలియదు ఆ కలయికకు ప్రత్యేకత ఉందని. మళ్ళీ తనని ఇక్కడ చూశాను. మా ఇద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తోంది, కానీ అదేమిటో తెలియటం లేదు. లైఫే మారిపోయింది. జోసఫ్ తన ఫ్రెండ్ బెంగళూరు ఫ్రోడ్ లో వర్క్ చేస్తుంది, సీఏ. నేను ఒక సీజన్ లో తన క్లైంట్ వేసాను రా. తుర్మూర్ కూడా రే, ఎంత అందంగా వద్దురా. నీకు నిజం చెప్పరా, మీ ఇద్దరు వంక ఎవరు చూడటం లేదు, ఆ అమ్మాయి వంకే చూస్తున్నారు. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? వాళ్ళందరూ కలిసి ఫుల్ డోల్ ఫోటోలు తీసినప్పుడే నాకు అర్థమైందిరా. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. వారి తుర్మూర్ కూడా చూసావా? రే మామ మామ, ఒక ఇంటర్వ్యూ రా ప్లీజ్. నీక ఏ, నీకు ఆడపడాలంటే పడదు కదరా. రే మామ, నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా? యా, ఇలాంటి అమ్మాయిని చూసాక ఓ ఇంటర్వ్యూ రా ప్లీజ్. వెళ్ళు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా. రే మామ, పేకన్ నొక్కేనో ఫినిష్. రే, నేను ఇప్పుడు మామని కాదురా, పెళ్లి కొడుకుని. వెళ్ళు. నువ్వు పెళ్లి కొడుకు అన్న కారణంగా వదిలేస్తున్నా. పరిచయం చేయలేదు, నా ఉసిరి దగ్గర లైఫ్ లో నీకు ఫస్ట్ నైట్ ఉండదు. సీ యు. హాయ్, ఐఎమ్ రాజేష్. హాయ్, ఐఎమ్ రాజేష్. తెలుసాయ్. వీడు చెప్పేది నిజమేనా? నమ్మలేకపోతున్నారా? ఒరే, ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడావా? ఆ అమ్మాయి నీతో మాట్లాడిందా? సైలెంట్గా ఏదైనా రియాక్షన్ ఇచ్చిందా? అది లేదా? ఇది వేస్ట్ పార్టీరా. నువ్వు తినడానికి వెళ్ళి వేరే ఫిగర్ చూసుకో. రే మామా, ఇంతవరకు నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడానా? కాలేజీలో అమ్మాయిలకి ఏం తక్కువ? చిదంబరం నుంచి వచ్చింది సెంబర్తి, జబర్దస్త్గా ఉండేది. ఆ కేరళ అమ్మాయి పేరేంటి? సరళ బ్యూటీ ఆఫ్ ది కాలేజ్. వీళ్ళతో ఎప్పుడు నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడగలను. నన్ను ఇంతవరకు ఎవరు ఇలా డిస్టర్బ్ చేయలేదు. ఈ అమ్మాయి నన్ను టోటల్గా అప్సెట్ చేసిందిరా. ఇదో రాకాసి. కాదు మామా, షీస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. అందమైన ఆ మొహం, నుదుట్లు నా బొట్టు, సున్నితమైన వేళ్ళు, బ్యూటిఫుల్ ఫీట్. షీస్ ఎ వెరీ క్లాసిక్ ఉమెన్ రా మామా. ఐఎమ్ సారీ రా, నన్ను క్షమించరా. ఏ, నువ్వు వర్ణిస్తుంటే అందాన్ని నేను ఆస్వాదించారా? మరేంట్రా, బొట్టు అంటావు, మొహం అంటావు, వేర్లు అంటావు, సర్లే ఏదో ఒకటి, వీటిల్లో ఒక్కటి కూడా నీకు టాలీ అయ్యే మ్యాటర్లా లేదురా. ఇదొకటే కాదు మామా, ఇంకో విషయం చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. నువ్వింతవరకు చెప్పిందే నేను నమ్మలేదురా. చెప్పు మామా, నువ్వేం చెప్పినా నమ్ముతావు. నన్ను నువ్వు మగాడివి కాదన్నా నమ్ముతావు. రే, అది నిజమే కదరా, కోపడకే. రే అటు చూడు, వదిన పక్కన ఐటెం ఉంది, అది ఓకేనా? అది అవుట్ ఆఫ్ ఫోకస్ మామా. దాందే ఉందిరా, ఫోకస్ చేసేద్దాం. జజ 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 జా, వచ్చేసాడు రా. రెడీయా? ఏంట్రా, ఇది ఏమీ కనపట్టలేదు. ఇన్విజిబుల్ మ్యాటర్. రే, ఇంకా తీయలేదురా. ఓ, టెన్షన్ పెట్టకరా, తీయరా తీయరా తీయరా.
టంబ్లర్ ఆరి దుర్మార్ కూడా వైన్ షాప్ లో కొట్టేసావా? లేదురా అమ్మాయి, లిప్స్టిక్ రా, ఇది అమ్మాయి నీళ్లు తాగిన గ్లాస్. ఏంట్రా అమ్మోరు జాతలో పూనకం వచ్చిన వాళ్ళ తెగ కూర్చున్నారు. రేయ్, నువ్వు దీనికి బదులు ఇంకో పని చేసి ఉండాల్సింది. తను ఫుడ్ కొట్టి వదిలేసి వెళ్ళిందే ఎంగిలాకు, దాన్ని కడిగి ఫ్రేమ్ కట్టించి ఇక్కడ వేలాడదీస్తే సూపర్ గా ఉండేది. ప్రేమ చిహ్నంగా ఎంగిలా కట్టించిన ఘనత లోకంలో నీ ఒక్కడికే దక్కేది. కాదు మామా, అది ఏంట్రా? కాదు మామా, ఆ రోజు గొప్పలు చెప్పావు, ఆడవాలంటే ఇష్టం లేదని, వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోనని ఇప్పుడు నువ్వే వేస్ట్ అయ్యలా ఉన్నావు. అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది మామా. ఏంటి? ఆ అమ్మాయి కాదంటే ఇవాళ మాత్రమే వేస్ట్ కాదు, నీ లైఫే వేస్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? తలవ కోట కొట్టి బొర్రా పడుకుందావా? బెస్ట్ మామా. లవ్కు ఐడియా ఎవరంటే నువ్వు డైలీ చేసే పని చెప్తున్నావు. ఏంటి? ఓకే, ఇప్పుడు అందరం పెట్టెలు సర్దుకుందాం, బెంగళూరు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి వదిన వెతికి పట్టుకుందాం. ఏమవుతురా? ఏ లవ్ చేస్తే మనసు ఏదో పులకించి పరుగులు తీస్తుందంటారే, ఇప్పుడే స్లోగా పరుగు మొదలైంది. అది ఇంకొంచెం స్పీడ్ అవని నాకు ఫీలింగ్ బాగా నచ్చింది. బ్యాంగ్లో ఇంకో నాళ్ళ తర్వాత. ఓకే.